హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ముందుగా దొండకాయలు నీళ్ళల్లో ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టి ఉంచి బాగా శుభ్రంగా రుద్ది కడుక్కోవాలి. ఈ దొండకాయలకి బంక బంకగా ఉంటుంది, అందుకని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా ఆ చివర ఈ చివర కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా ఒక్కొక్క కాయని 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం 6 ముక్కలు చేయాలి కాయని సన్నగా పొడవుగా. ఈ విధంగా దొండకాయలు మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా నిలువుగా దొండకాయ ముక్కలు సన్నగా కట్ చేసి ఉంచుకుందాం మొత్తం. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని దీన్ని కూడా పొట్టు తీసేసి, ఈ ఆనియన్ కూడా ఇలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఇలా బాగా సన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి బాణలిలో. ఈ ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ కాగింది, ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని దొండకాయలని దీనిలో వేసుకోవాలి. దొండకాయ మామూలుగా ఫ్రై చేసుకోవాలంటే చాలా లేట్ అవుతుంది, ఉడకటం కష్టము. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ దొండకాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. వీటిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని మిగిలినవి మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాక ఈ దొండకాయల్ని ఈ ఆయిల్ మొత్తం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ బాణలో ఉన్న ఆయిల్ మొత్తం వంచేసాను. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. ఈ మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఈ పసుపు ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చిన్నులు పాయకారం 1-2 స్పూన్లు దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ వరకు కలిసేలాగా కలుపుకోవాలి. చిన్నులు పాయకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా ఛానల్లో కనుక చూసినట్లయితే అర్థమవుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం బాగా కలిసి మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, వేడి వేడిగా దొండకాయ ఫ్రై రెడీ అయింది. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది ఇలా చేసినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.